నమస్తే విశ్వమీమాంసలో గణపతి ముని మనకు తెలిపినటువంటి వేద విద్యలలో మనం ఉద్గీత విద్యను గురించి తెలుసుకుంటున్నాం పూర్వపు వీడియోలో మనం ఉద్గీత విద్య యొక్క స్వరూపాన్ని అంటే ఆ లక్షణాన్ని పండితులు ఏమని తెలిపి ఉన్నారు అనేదాన్ని మనం తెలుసుకున్నాం ఓంకారము సహజమైనటువంటి స్వరమనియు శ్రేష్టమైనటువంటి స్వరమనియు కూడా మనకి తెలిపి ఉన్నారు గణపతి ముని అయితే ఈ ఉద్గీత విద్యను గురించి ఆ స్వరూపమును గురించి ఉపాసనా విధానమును గురించి ఇంకా మనకు తెలుపుతున్నారు గణపతి ముని స్వరన్నేవ స్వరన్నేవ స్వసిత్యపి తతో జ్ఞానం క్రియా చేతి ద్వయం న స్వరమంతరా అంటే ఇక్కడ ఏమని తెలుపుతున్నారంటే స్వరము చేతనే మనము తెలుసుకొనుచున్నాము స్వరముతే స్వరము చేతనే మనము శ్వసిత కర్మను కూడా చేయుచున్నాము ఈ శ్వాస ఉచ్వాస నిశ్వాస అనేటువంటిది శ్వసిత కర్మ ఈ శ్వసిత కర్మను కూడా స్వరము చేతనే మనము చేయుచున్నాము అందువలన జ్ఞానము క్రియ అనేటువంటి ఈ రెండూ కూడా ఆంతర్య స్వరమే అయ్యున్నది అవి వేర్వేరు కావు అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానము క్రియ ఈ స్వచిత కర్మ అనేటువంటిది క్రియ తెలుసుకోవడం అంటే ఈ విజ్ఞానాన్ని సంపాదించడం అనేటువంటిది జ్ఞానం ద్వారా జరుగుతోంది కాబట్టి స్వరము చేతనే మనము తెలుసుకొనుచున్నాము స్వరము చేతనే మనము స్వచిత కర్మను చేయుచున్నాము కాబట్టి జ్ఞానము క్రియ ఈ రెండూ కూడా ఆంతర్య స్వరమే అగుచున్నది అని తెలిపి ఓంకారమేవం విజ్ఞాయ స్వశక్తే సగజ స్వరం సూక్ష్మంతరుపాసీత ప్రజ్ఞయైవ గిరాతున అనగా స్వశక్తి యొక్క సహజ స్వరము ఓంకారమని గుర్తించి నీ యొక్క నిర్మలమైన ఆంతర్యమునందు ఆ స్వరమునే ఉపాసింపు వాక్కులతో గాక బుద్ధితో ఉపాసింపు అని చెప్తున్నారు ఇక్కడ గణపతి ముని బుద్ధితో ఉపాసింపు అన్నప్పుడు బుద్ధి ఎందు ఏదైతే స్ఫురణ్ మాత్రముగా తెలియబడుతున్నదో దానిని పొంది అనుసంధానము చేయడము ఇక్కడ ఉపాసనమవుతోంది కాబట్టి వ్యక్తమైనటువంటి ఈ వాక్కులతో కాక బుద్ధితో ఆ స్వరమును ఉపాసింపుము ఇది దీని యొక్క ఉపాసన విధానాన్ని కూడా ఇక్కడ సూచిస్తున్నారు గణపతి ముని ఉచ్చార్యమాణస్థు గిరా ప్రణవోతి భవేత్ గౌడేభ్య నాభ్యం వాక్కుల చేత ఉచ్చరింపబడు ప్రణవము వికృతి రూపమగును ఓం ఆవు మాల యొక్క సంఘాతము ద్వారా మనము ఓం అని ఉచ్చరించేటువంటి ఈ ఓంకారము వికృతి రూపమే అవుతున్నది అది అప్పుడు ఈశ్వరునికి గుణమైనటువంటి నామమే అవుతున్నది సహజమైనటువంటి నామము ప్రణవము అని ఇక్కడ తెలుపుతున్నారు కాబట్టి అది ఈశ్వరునికి చెప్పబడు గౌణ నానామముల కన్నా అనగా గుణములను తెలియజేయ చేసేటువంటి నామము కన్నా వేరు కావట్లేదు అందుకనే ఇక్కడ బుద్ధితో ఉపాసింపము అన్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే చాలామంది ఓంకారం యొక్క విశిష్టతనే కీర్తిస్తాం మనం ఆ ఊ మా ఈ మూడు అక్షరాలకి ఉన్నటువంటి విశిష్టతని బాగా విస్తృతంగా మనం కీర్తిస్తూ ఓంకారం అనేటువంటి శబ్దము మీదే మనం లక్ష్యం ఉంచుతున్నాం కానీ ఈ ఓంకారము ప్రణవమునకు ఒక సంజ్ఞ అని మనం గుర్తించి సహజమైనటువంటి నిరంతరము అనుస్యూతముగా ఉన్నటువంటి అక్షరమయమైన ఆ స్వరమును మనం ఉపాసింపవలే ఇక్కడ అక్షరము అన్నప్పుడు మనం తెలుగులోను హిందీలోను మనకు ఉన్నటువంటి అక్షరములు కావు నాశనం అనేటువంటిది లేదని తెలుపుటకే అక్షరోద్గీధము అన్నారు కాబట్టి వాక్కులతో కాక బుద్ధితో ఉపాసింపము అని చెప్తూ ఛాత్రానాం వా గృహస్థానం తపతాం వా తదక్షరం స్వరం సహజమస్మాకం నిషేద్ధుం కోను శక్నుయా సహజమైన స్థిరమైన ఈ స్వరమును బ్రహ్మచారి శిష్యులకు కానీ గృహస్థులకు గాని తపశ్శాలులకు గాని నిషేధించుట మనకెవరికి సత్యము అనగా ఇది ఎవ్వరికి నిషేధింపబడలేదు సహజమైనటువంటి ఈ స్వరమును ఉపాసించుటకు అందరూ అరుకులే అని ఇక్కడ తెలుపుతున్నారు మనం ఇక్కడ ఎలా అని అర్థం తీసుకోవచ్చు అంటే ఒక జాతి వారని ఒక మతం వారని ఒక వర్ణం వారని ఒక కులం వారని ఒక వ ఒక లింగం అంటే స్త్రీ పురుషులు అనేటువంటి భేదమని కానీ ఈ రకమైనటువంటి నిషేధమేమీనూ లేదు ఈ సహజమైన స్థిరమైన అనుస్థ్యూతమైన అక్షరమైనటువంటి ఈ స్వరమును ఉపాసించుటకు అందరూ అరుకులే దానిని మనము ఎవరికి ప్రత్యేకంగా నిషేధించుట సఖ్యము కాదు అని గణపతి ముని తెలుపుతున్న దానిలో ఉన్న ఇంకొక అంతరార్థం అది ఎందునూ ఒకే విధముగా ఉన్నది ప్రతి జీవియందునూ కూడా ప్రతి పదార్థమునందు కూడా ఈ సహజమైనటువంటి ఈ స్వరం అనేటువంటిది మార్పులేని విధముగానే ఉన్నది కాబట్టే ఎవరికి సఖ్యము అనగా ఎవరికి నిషేధింపబడినటువంటిది కాదు అందరూ ఈ విద్యను ఉపాసించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ రూఢీ భావిస్తున్నారు గణపతి ముని ఉచ్చార్యమాణే ప్రణవే గౌణనాం నిమగేసి యద్యపి నామేవ సామయాచారికంతు ఆలోచించగా ఉచ్చరింపబడేటువంటి గౌణమయమైనటువంటి ఓంకారములో కూడా ఈశ్వరుని యొక్క నిజమైనటువంటి నామము కనిపించుచునే ఉన్నది అంటే ఏదైనా ఉచ్చరింపబడినను దాని ఎందు ప్రణవస్వరము స్ఫుటమగుచూ ఉన్నది చూడండి జాగ్రత్తగా ఏ పదమైనా ఏ శబ్దములోనైనా ఎందులోనైనా సరే ఈ ప్రణవం అనేటువంటి సహజ స్వరము అన్నిటి అందునూ స్ఫుటగ్రాహిత్వ మగుచు ఉన్నది కావున ఉచ్చరింపబడు గౌణమయమైనటువంటి ఆఊమాల సంఘాతముతో ఉత్పన్నమైన ఓంకారమునందు కూడా ఈశ్వరుని యొక్క సొంత పేరు ఉన్నట్లే అంటే నిజమైనటువంటి నామము ప్రణవము ఉన్నట్లే అందుకనే మీరు చూడండి దశమహావిద్యలలో విద్య గురించి మనం తెలుసుకున్నప్పుడు తారను ఉపాసించడానికి మూడు పద్ధతులు అని చెప్పారు అక్కడ ప్లస్ అక్కడ ఇంకో విషయం ఏం చెప్పారు అన్ని శబ్దములలోనూ కూడా అటువంటి ప్రణవ స్వరాన్నే సమకట్టే విధంగా అనుసంధానం చేయగలిగే విధంగా ఉండడమే తార యొక్క ఉపాసన అని కూడా గణపతి ముని మనకి తెలిపారు అందుకనే తారను తారామాతను ఉపాసించడానికి చిత్ర నీల శుక్ల అనేటువంటి మూడు పద్ధతులు ఉన్నాయి మూడు రకములుగా ఆవిడ ఆవిడను ఉపాసించవచ్చు అన్నారు వాటి యొక్క తత్వాలను కూడా మనం తారా తారామహావిద్యలో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈశ్వరుని యొక్క సొంత నామము ఏదైతే ఉన్నదో ప్రణవము అన్ని శబ్దములలోనూ కూడా స్ఫుటగ్రాహిత్వం అగుతూ ఉన్నది కావున ఓంకారమును కూడా ఈశ్వరుని యొక్క సొంత పేరనే చెప్పవచ్చును అని ఇక్కడ తెలుపుతూ సంసారిణో నశ్చ నశ్చక్తి స్వరతి నిత్యసహ తం స్వరం యది నవా అనగా సంసారికి యోగికి కూడా నిత్యము ఆంతర్యమునందు ఈ ఆత్మశక్తి ధ్వనించుచునేయుండును అనగా ఈ స్వరము స్ఫుటగ్రాహిత్వం మగుచూనే ఉన్నది సంసారికి అలాగే ఉంది యోగికి అలాగే ఉంది పండితుడైనా పామరుడైనా ఎవ్వరైనా అందరియందు ఈ స్వరము ఒకే విధముగా ఉన్నది కానీ దానిని తెలుసుకున్నటువంటి యోగి ఎవరో వానికి ఇంక చేయవలసినటువంటి క్రియయే ఉండదు అని చెప్తున్నారు దీనిని సహజమైన శ్రేష్టతమైనటువంటి ఈ ప్రణవ స్వరమును గుర్తించి అనుసంధానము చేయగలిగేటువంటి యోగికి ఇంకా ఏమియును చేయవలసినటువంటి అవసరము లేదు అని తెలుపుతున్నారు అంటే వానికింక ఏ రకమైనటువంటి సాధనలను సాధనలు అవసరము లేదు సర్వక్రియలను కూడా ఈ ఆంతర్య స్వరమే జరిపించుచున్నట్లుగా వారికి అనుభవం అవుతూ ఉన్నది కాబట్టి వారికి ఇంకా అహంకారం ఉండదు సర్వక్రియలను ఈ శక్తియే జరిపించుచున్నట్లుగా అనుభవం అవుతుంది కాబట్టి పృథక్భావం అనేటువంటిది తొలగుతుంది ఈ పృథక్భావం ఎప్పుడైతే తొలుగుతోందో ఈ అహంకారం ఎప్పుడైతే నశిస్తోందో ఆ యోగికి ఇంకా చేయవలసినటువంటి క్రియ ఏమియును మిగిలి లేదు ఎందుకని అతడు నిరంతరము నిత్యమైనటువంటి పరబ్రహ్మస్వరూప లక్షణమైన ఈ స్వరానుసంధానమునందే లీనమై ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇది సంసారికి కానీ యోగికి కానీ నిషేధము కాదు ఎవరికి నిషేధము కాదు అందరియందు ఆంతర్యమునందు ఈ స్వశక్తి ధ్వనించుచునే ఉన్నది అనగా స్వశక్తి ఇక్కడ స్ఫురణ్ మాత్రముగా గుర్తింపబడుచునే ఉన్నది కానీ దాని ఎందు శ్రద్ధను వహించి గుర్తించి అనుసంధానము చేయగలిగినటువంటి యోగి ఎవరున్నారో వారికి ఇంకా ఏ రకమైనటువంటి తపస్సులు అవసరము లేదు వారు ఆ స్వరానుసంధానమునందు ఉన్నప్పుడు వారికి కలిగేటువంటి అనుభవం ఏమని చెప్పారు గణపతి ముని సర్వక్రియలను ఈ శక్తియే ఉనర్చుచున్నట్లు అనుభవం అవుతుంది కాబట్టి పృథక్భావము ఈ కర్మలయం దుండదు కాబట్టి అంటే నేను ఒక కర్తను అనేటువంటి భావం ఉండదు కాబట్టి అహంకారము నశిస్తుంది కాబట్టి వారికింక చేయవలసినటువంటి క్రియ ఏమియును మిగిలి ఉండదు యా క్రియా సహజ నిత్యా స్వశక్తేహస్వరూపిణీ అనన్యాధీన మనసా తస్య జ్ఞానముపాసనం ఏ ప్రణవ క్రియ అయితే సహజముగా నిరంతరము నిత్యమై స్వశక్తి యొక్క అనగా ఆత్మశక్తి యొక్క సహజ స్వర రూపిణి అయి తెలియబడుచున్నదో ఆంతర్యమునందు అంటే ఆంతర్యమునందు తెలియబడుతున్నటువంటి ఆ జ్ఞానమును అనన్యాధీనమైన మనస్సుతో ఉపాసింపవలను అనగా మనస్సు దానికి అధీనము కాకుండా స్వశక్తి యొక్క సహజమైనటువంటి ఈ స్వరమునకే అధీనమయ్యుండు విధముగా ఉపాసింపవలను ఉపాసనా లక్షణము కూడా తెలుపుతున్నారు ఇక్కడ దీనిని గురించి ఎలా చెప్పచ్చు అంటే పతివ్రత పతిని అనుసంధానము గావించునట్లు తల్లి చెయ్యి పట్టుకొని బిడ్డ నడిచినట్లు అనుసంధానం మారు ప్రశ్న లేక ఆ జ్ఞానమునే అనుసంధానము గావించుట అనన్యాధీనమైన మనస్సుతో వేరొకదానికి అధీనము కాని మనస్సుతో అధీనము అంటే వ్యామోహము చేత ఇంకొక దానికి వశమైపోకుండా ఆ మనస్సు ఇతర సంకల్పముల కంటకుండా ఇతర సంకల్పములన్నిటినీ విడనాడి కేవలము ఈ అవ్యక్త స్వరనిష్టయందే నిలిచియుండుట ఈ ఉద్గీత విద్యను ఉపాసించేందుకు ఉన్నటువంటి ఉపాయము ఇక్కడ మనకి తెలుపుతున్నారు బాహ్యస్థు స్వరోయం ఇక్యం రోధితీత ఏత్యోపాసనాన్మర్థ్య భవేతు వాక్యమునకు అనగా వెలుపలకు ఈ స్వరము రోదన చేయుచున్నట్లుగా తెలియబడుచున్నందున ఈ స్వరమునకు రుద్రుడనేటువంటి నామము కూడా మనకి తెలియబడుతున్నది వేదిక సూక్తముల్లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని నేను తరచూ మీకు చెప్తూ ఉన్నాను నిత్యం రోదయతీతి ఇతి రుద్రహ అని అన్నారు అంటే వాక్యమునకు ఈ అవ్యక్త స్వరము రోదన చేయుచున్నట్లుగా తెలియబడి నిత్యము రోదన చేయుచున్నట్లుగా ఉండబడి ఈ అవ్యక్త స్వరమునకే అనగా ఈ ప్రణవ స్వరశాఖకే రుద్రుడనేటువంటి నామము మనకి తెలుపబడి ఉన్నది కాబట్టి ఈ రుద్రోపాసన వలన మనుజుడు సర్వ శబ్దాధిపతి అగుచున్నాడు అనగా సమస్త సబ్ శబ్దములలో ఉన్నటువంటి వాక్యార్థములను తెలుసుకొనగలవాడు అగుతున్నాడు సర్వజ్ఞుడు అగుతున్నాడు రుద్రోపాసనము ఇది రుద్రోపాసనం అంటే స్వరోపాసనమే అవ్యక్త స్వరమును నిరంతరం అనుసంధానము చేయు యోగి సర్వశబ్దాధిపతి అయి సమస్త వాక్యముల ఎందున్నటువంటి అర్థములను తెలుసుకోగలుగుతున్నాడు కొంతమంది జ్ఞానులు ఉన్నారు వాళ్ళు పశువుల యొక్క భాషను పక్షుల యొక్క ఇప్పుడు ఉదాహరణకి భగవాన్ శ్రీ రమణ మహర్షి కోతులతోనూ అలాగే ఇతరత్రా అక్కడ ఆశ్రమ ప్రాంతంలోనూ అడవులలోనూ తిరుగుతున్నటువంటి వన్యప్రాణులతోనూ కూడా వాటి యొక్క భాషను అర్థం చేసుకుని వాటితో సంభాషిస్తున్నట్లుగా ఆయన యొక్క జీవిత చరిత్ర నుంచి మనకు తెలుస్తుంది ఆ రకమైనటువంటి జ్ఞానం ఏ రకంగా ఆయనకి కలిగింది ఇక్కడ ఆత్మశక్తి యొక్క సహజమైనటువంటి దానిని గుర్తించినటువంటి యోగి ఆ రకంగా సర్వశబ్దాధిపతి యోగుచున్నారు అది స్వరశాఖ అయినప్పటికీ చిత్సాఖ అయినప్పటికీ కూడా దాని యొక్క విభూతులు మన ఎందు తెలియబడుతూనే ఉన్నాయి కాబట్టి అటువంటి జ్ఞాని సర్వవాక్యములయందున్నటువంటి అర్థములను దర్శించగలుగుతున్నాడు అది ఉద్గీత విద్య యొక్క మహిమ కాబట్టి గణపతి ముని ఈ ఉద్గీత విద్యని మనకి చాలా స్పష్టంగా వైదిక సూక్తాలలో ఉన్నటువంటి ఈ విద్యని చాలా స్పష్టంగా మనకు తెలియ తెలియజేసి ఉన్నారు రెండవది ఇది ఎవరికి నిషేధము కాదు అందరూ ఉపాసించవచ్చు సరళమైనటువంటి మార్గము సూటి మార్గం ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం కూడా ఆ స్వరం మీలోనూ నాలోనూ అందరిలోనూ కూడా స్ఫుటమవుతుంది కానీ సూక్ష్మమైన బుద్ధితో దానిని గుర్తించి అనుసంధానం చేయగలిగినటువంటి యోగికి ఇంకా ఏమీ చేయవలసినటువంటి అవసరము లేదు అది ఏ తపస్సు అది ఏ తపో లక్ష్యముగా కూడా పరిణమిస్తోంది ఎందుకని ఈ అవ్యక్త స్వరమే పరబ్రహ్మ స్వరూపము ప్రణవమే పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఇంక పరబ్రహ్మ స్వరూపమును ప్రత్యక్షముగా తెలుసుకున్నటువంటి వాడే అవుతున్నాడు అది ఈ ఉద్గీత విద్య యొక్క మహిమ రాబోయేటువంటి విషయాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం ఓం తత్సత్ సర్వం సద్గురు దేవతార్పణమస్తు ఓం ఇంద్రో